ఆ రోజుల్లో స్పెయిన్ ఉత్తర ఆఫ్రికా దేశాల్లో మురలు అనబడే పిడారీలు మనుషులను హింసించి ఎత్తుకుపోతూ ఉండేవారు. వారిని విదేశాల్లో బానిసలుగా అమ్మివేసి సొమ్ము చేసుకుంటూ ఉండేవారు. దానితో ఆ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోతూ ఉండేది. అయితే ఆ కుటుంబం మళ్లీ మామూలు పరిస్థితికి రావాలి అని అంటే ఆ కుటుంబంలో వ్యక్తిని తిరిగి తీసుకుని రావాలి. అందుకు ధనము, పలుకుబడి, ప్రార్థన, చొరవ కావాలి. ఇవేవి కూడా ఆ రోజుల్లో ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదు. దానితో పునీత జాన్ మత్తా గారు పునీత ఫెలిక్స్ గారికి ఒక విషయాన్ని తెలియజేశారు. పవిత్ర త్రియేక దేవుని సభ పేరిట ఒక సభను స్థాపించి ఆ సభ ద్వారా ఈ బాధిత అమ్మివేయబడ్డ వారిని విడిపిద్దాము అన్న విషయాన్ని తెలియజేశారు. దానితో క్రీస్తుశకం 1198లో పునీత ఫెలిక్స్ గారు పవిత్ర త్రియేక దేవుని సభను స్థాపించారు. ఆ సభ ద్వారా లెక్కలేనంత మంది బాధితులను, నిర్భాగ్యులను విడిపించి తీసుకుని వచ్చి వారి కుటుంబంలో సంతోషాన్ని నింపారు. దానితో పునీత ఫెలిక్స్ గారిని బాధితుల విమోచక పాలక పునీతుడు అని ప్రజలు కొనియాడుతూ ఉంటారు.